Hello friends, welcome to my channel. నా పేరు నిరిష. నేను ఈరోజు నుండే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీరు ఆల్రెడీ టైటిల్ చూసుంటారు, హౌ టు కంట్రోల్ యాక్నీ ప్రాబ్లమ్. యాక్నీ ప్రాబ్లమ్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది అమ్మాయిలు యాక్నీ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, నేను కూడా చాలా ఫేస్ చేస్తున్నాను. బట్ నాకు ఎలా తగ్గే, నేను ఎలా కంట్రోల్ చేస్తున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అయితే మరి స్టార్ట్ చేసేద్దామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే నాకు ముందు పింపుల్స్ ఎందుకు వస్తున్నాయి అనేవి నాకు అర్థమయ్యేది కాదు. నా స్కిన్ ఫేర్గా ఉండి నార్మల్గా ఉండేది. సడన్గా నాకు ఈ పార్ట్ దగ్గర, ఈ ఏరియా దగ్గర ఫ్యాట్ కొంచెం ఎక్కువై, అంటే బుగ్గలు కొంచెం పెద్దగా అన్నట్టు ఎక్కువయ్యి, ఆయిల్ ప్రొడ్యూస్ అయిపోయి పింపుల్స్ వచ్చేస్తూ ఉండేవి. అలా ఎందుకు అవుతుందో, సడన్గా స్కిన్ ఎందుకు డిస్టర్బ్ అయిందో నాకు అర్థమయ్యేది కాదు. నేను చాలా టిప్స్ యూస్ చేశాను, ఎనీ టిప్స్ యూస్ చేసినా యూజ్ ఉండేది కాదు. అయినా బాగా పింపుల్స్ వచ్చేవి, చాలా డిస్టర్బ్ అయిపోయేదాన్ని. ఏం చేయాలని చాలా ఆలోచించేదాన్ని. తర్వాత నాకు తెలిసింది పీసీఓఎస్ ప్రాబ్లం వల్ల, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల నాకు యాక్నీ ప్రాబ్లం వచ్చిందని అప్పుడు నాకు అర్థమైంది. సో బయట ఏదో టిప్ యూస్ చేసినంత మాత్రాన తగ్గుతాయి, బట్ మళ్ళీ వచ్చేస్తాయి. సో ఇన్నర్గా తీసుకోవాలి, అప్పుడే తగ్గుతాయని నాకు అర్థమైంది. యాక్చువల్లీ నేను వెయిట్ లాస్కి చేస్తున్నాను, వెయిట్ లాస్లోనే చేస్తున్నప్పుడు ఎవ్రీ డే మార్నింగ్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటున్నాను. సి యాపిల్ సైడర్ వెనిగర్ వెయిట్ లాస్ అవడం కోసం అని చెప్పి ఎవ్రీ డే మార్నింగ్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటున్నాను. మార్నింగ్ ఎలా తీసుకుంటున్నానంటే ఎంటీ స్టమక్తో లెమన్ జ్యూస్లోని చిన్న ఒక కొంచెం యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకొని అది డ్రింక్ చేస్తున్నాను ఎంటీ స్టమక్తో. ఎవ్రీడే నేను అలా చేస్తున్నాను వెయిట్ లాస్ కోసం. సో వెయిట్ లాస్ కూడా ఉంటుంది దీనివల్ల, అండ్ నా యాక్నీ ప్రాబ్లం కూడా క్యూర్ అయింది. నిజంగా చెప్తున్నానండి, ఈ యాక్నీ ప్రాబ్లం బాగా తగ్గింది నాకు. ఇంకా హెవీగా ఉండేది, చాలా హెవీగా ఉండేది. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఈ బుగ్గ అంతా ఉన్న పింపుల్స్ ఇటు ఎలా ఉండేవో అలా ఉండేవి, మొత్తం తగ్గాయి, క్లియర్ అయ్యాయి. ఇంకా ఈ పోర్స్ ఉన్నాయి కదా, అవి టైటన్ అవుతున్నాయి, క్లోజ్ అవుతున్నట్టు కూడా నాకు అనిపిస్తుంది. అండ్ ఇటే మాత్రం జస్ట్ ఒక 2 ఉన్నాయి అంతే, బికాస్ దీనివల్ల, యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల. యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే వెయిట్ లాస్తో పాటు యాక్నీ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. ఇది నా వల్ల, నాలాగే చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చెప్దామని నాకు అనిపించింది. సో నేను అందుకే నేను మీతో ఇది షేర్ చేసుకుంటున్నాను. యాపిల్ సైడర్ వెనిగర్ అంటే అది కూడా విత్ మదర్ అనేదే మీరు యూజ్ చేయాలండి. చూసారా, ఇంతవరకు అయింది నేను యూజ్ చేశాను. ఇంకా సో విత్ మదర్ అనేది మీరు తీసుకోవాలి. నేను స్పెన్సర్స్లో తీసుకున్నాను, మీకు అమెజాన్లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది, యూజ్ చేయొచ్చు. అండ్ దీని కాస్ట్ 525 రూపీస్. నేను స్పెన్సర్స్లో తీసుకున్నాను, అమెజాన్లో కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. సో యాపిల్ సైడర్ వెనిగర్ యూజెస్ ఏంటంటే వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, అండ్ యాక్నీ ప్రాబ్లం క్లియర్ చేస్తుంది. నాకైతే యూజ్ అయింది. నేను వెయిట్ లాస్లో ఉన్నా, ఐ మీన్ నేను డైట్లో ఉన్నాను కాబట్టి ఎవ్రీడే మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఎవ్రీడే మిస్ అవ్వకుండా యాపిల్ సైడర్ వెనిగర్ నేను తీసుకుంటున్నాను. దీనివల్ల ఇన్నర్గా నేను తీసుకోవడం వల్ల, అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ అంటే నేను డైట్లో ఉన్నాను, డైట్ ఫాలో అవుతున్నాను, ప్లస్ ఎర్లీ మార్నింగ్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటున్నాను. మెయిన్గా యాక్నీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. నేను అసలు వాటర్ తాగేదానే కాదు, బట్ ఎప్పుడైతే ఇలా పింపుల్స్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో, మ్యాక్సిమం అందరూ వాటర్ తీసుకో అని చెప్పేవారు. సో నేను అలా వాటర్ అలవాటు చేసుకొని ఇప్పుడు నేను వాటర్ తీసుకుంటున్నాను. అట్లీస్ట్ డైలీ కంపల్సరీ 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలండి. అలా అయితేనే మనకి యాక్నీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఇవన్నీ మనకు కొంచెం కష్టమే, కానీ నేను అలాగే చాలా కష్టంగా అలవాటు చేసుకున్నాను.
అండ్ స్టార్టింగ్లో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా తాగలేకపోయేదాన్ని. అస్సలు నాకు వామిటింగ్ వచ్చేస్తున్నట్టు అలా ఉండేది. బట్ నేను బాగా అలవాటు చేసుకున్నాను లెమన్ జ్యూస్లో మిక్స్ చేసి. జస్ట్ లెమన్ జ్యూస్లో ఒక కప్ ఆఫ్ దీంతో ఒక హాఫ్ కప్ వేసుకొని రోజు డ్రింక్ చేస్తున్నాను. దానివల్ల మన వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, యాక్నీ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. 1 మంత్లో సూపర్ రిజల్ట్ కనిపిస్తుంది, మన స్కిన్లో చేంజెస్ వస్తాయి. యూజ్ చేయండి, నేనైతే యూజ్ చేశాను, నాకు బాగా యూజ్ అయ్యింది. అండ్ ఇందులో మనకి లేడీస్ కావాల్సినవన్నీ ఉన్నాయన్నమాట. దానివల్ల మనకి విటమిన్ సి, పొటాషియం, సోడియం, ఐరన్, కాల్షియం మనకి చాలా ఇంపార్టెంట్. సో యాపిల్ సైడర్ వెనిగర్ యూజ్ చేయండి, హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ కాకపోతే దీన్ని మనం డైరెక్ట్గా సిప్ చేయకూడదు, స్ట్రా యూజ్ చేయాలి. ఇలా మనం డైరెక్ట్గా సిప్ చేయడం వల్ల మన టీత్కి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకే స్ట్రా యూజ్ చేయండి. సో ఓకే, ఇలాగ నాలాగే చాలామంది అమ్మాయిలో యాక్నీ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కదా అని చెప్పి ఇది యూజ్ అవుతుందని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు సూపర్గా యూజ్ అయింది, మీరు కూడా యూజ్ చేయండి. ఇట్ ఈస్ ఈ వీడియో కానీ మీకు యూజ్ అయితే, మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటివి ఇంకా బ్యూటిఫుల్ టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఫస్ట్ టైం కదా, కొంచెం నర్వస్గా ఉంది. మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ఆల్ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.